ఎందుకంటే వెంకటేశ్వర గారు ఎమ్మెల్సీ గారు మాట్లాడారు, జగన్మోహన్ రెడ్డి గారు ఏదో రెండు మైకులు ముందు రెండు మైకులు వెనకాల పెట్టుకుని వెళ్ళారని చెప్పారు. ఇది సందర్భమా ఈ మీటింగ్లో, అవసరమా ఈ మీటింగ్లో? మీరు ఎవరు మమ్మల్ని ఎవరిని పిలవకుండా మీ ఇష్టాన్ని మైక్ పెట్టుకుని మాట్లాడుకోండి. మమ్మల్ని పిలిచినప్పుడు మాట్లాడుకోవడం మీరు ఎట్లా పెడతారు? అట్లా మైక్ దొరికింది కదా అని చెప్పండి. ఏం చర్చ పెట్టేది? మీ అభిప్రాయం ఇప్పుడు చెప్పకూడదు. వీడియో మైక్ తీసుకుని మాట్లాడుకుని మీకు కావాల్సిన వాళ్ళందరినీ పిలుచుకుని ఒక 100 మంది పిలుచుకుని మేము ఉన్నప్పుడు మాట్లాడకూడదని చెప్తున్నాం. శాసిస్తారా ఏంటి? ఇదేమన్నా మీ సొంత పార్టీ వ్యవహారం ఏంటి? ఎమ్మెల్సీ గారని చెప్పి గౌరవిస్తున్నా, గుర్తు పెట్టుకోండి. మీ 5 డెమోక్రటిక్ దానికి ఏం సాధిస్తారు? ఏముంది? లక్ష్మణరావు గారు ఉన్నారు మాతో, అనేక అంశాలు విభేదిస్తూ ఉంటారు, అనేక అంశాలు సలహా ఇస్తూ ఉంటారు. వాట్ ఇస్ నాన్ సెన్స్? ఏమవుతుంది మీ వల్ల? ఇలా సమస్యలు తీర్చగలరా మీరు? ఒకళ్ళు మీరు తీర్చగలరా? అవసరం కాబట్టి మాట్లాడుతున్నా. ఏంటి కంట్రోల్ చేసేది? మీలాంటి కూర్చోబెట్టి మాట్లాడిస్తే వాళ్ళకి జరిగే మంచి కూడా జరగదు. మీ అభిప్రాయం చెప్పడానికి వేదిక కాదు ఇది. మంత్రులకి పని లేదు, అత్తారింటి దారి ఇది. నాన్సెన్స్ తంగి మాట్లాడతారు. వాళ్ళకు ఉన్నటువంటి సమస్య ఏదైనా తీర్చగలిగితే సలహా ఇవ్వండి ప్రభుత్వానికి, లేకపోతే మేమెవరు లేనప్పుడు గంటల గంటలు మాట్లాడుకోండి. మేమెవరో లేనప్పుడు గంటల గంటలు మాట్లాడుకోండి ప్రభుత్వం గురించి. ఇది ఐటీఐకి సంబంధించిన ఉద్యోగులకు సంబంధించిన సమస్యలు, దాని బాగోగుల గురించి మాట్లాడుతూ ఉన్నాం. పీఆర్సీలు, కాంట్రాక్ట్ ఉద్యోగులు, లేకపోతే ఇంకొకటి దాని గురించి ముఖ్యమంత్రి హామీల గురించి మాట్లాడుకునే సభ ఇది. మీ సమస్యలు వేరే మాట్లాడుకోండి. మీరు 5 కలిసి రూమ్ లో కూర్చుని గంటల గంటలు మాట్లాడుకోండి. వాడి నాకు చెప్పేది ఏంటి? ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఉద్యోగస్తులు మంత్రుల్ని మమ్మల్ని పిలిచారు ప్రభుత్వానికి చెప్పాలి మీ సమస్యలు మీ బాధలు అని చెప్పని. దానికి ఇదేనా మీరు మాట్లాడే తీరు? జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడేటటువంటి స్థాయి అర్హత మీకుందా? నేను 100 సార్లు మాట్లాడతా. నువ్వు ఉద్యోగస్తులు కాదన్నాయనా? ఇలాగే మాట్లాడాలి డిక్టేట్ చేయాల. మీ ముందు మాట్లాడినటువంటి లక్ష్మణరావు గారు కూడా ప్రభుత్వం సానుకూలంగా స్పందించారు. అట్లా కుదరదు, అలా నడవదు. మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మీరు ఒక మీటింగ్ పెట్టుకుని 100 మందిని పిలిచి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకోండి. మాకేం అభ్యంతరలా? పెద్ద ఏదనుకుంటున్నారా అండి? ఏమన్నా ఒక పెద్ద ప్రభుత్వాన్ని ఒక పెద్ద లీడర్ని విమర్శించేటటువంటిది ఏదో? దయచేసి ఎవరైనా తప్పు మాట్లాడితే ఇదిగా అనుకోకండి. మనం ఒక పాజిటివ్ దృక్పథంతో మాట్లాడాలి. సమస్య ఏ విధంగా పరిష్కరించాలో సూచనలు ఇవ్వాలి, సలహాలు ఇవ్వాలి, దాన్ని ప్రభుత్వం దగ్గరికి తీసుకెళ్ళాలి. ఇదే నా ధోరణి. ఒక లీడర్ను పట్టుకుని ముందు 2 మైకులు ఎరగ 2 మైకులు అందరికీ సమస్యలు ఉంటాయి. ఎవరికి ఉండవు? జగన్మోహన్ రెడ్డి గారు తీర్చారా లేదా? కాంట్రాక్ట్ ఉద్యోగులు అందరినీ ఉద్యోగ రెగ్యులేట్ చేయాలని ఉండదా? మీ ఐటీఐ పూర్వవైపు తీసుకురావాలని ఉండదా? ప్రభుత్వానికి ఏమైనా వ్యతిరేకమా? మంత్రి గారికి ఇక్కడ వచ్చి మీ అందరితో మాట్లాడాలని ఉండదా? అక్కడ పెద్ద సమావేశం జరుగుతుంది, దానికి రావాలని అనుకుంటారు? మంత్రులు ఏమైనా ఖాళీగా ఉంటారా? కాబట్టి నా ముందు మాట్లాడినటువంటి ఒక్కలేదన్నా ఐటీఐని ఎలా బాగు చేయాలి, ఐటీఐని ఎలా పూర్వవైపు తీసుకురావాలి, ఉద్యోగస్తుల స్థితిగతులు ఎలా మెరుగుపరచాలి అంటే ఒక వైట్ పేపర్ లాగా ఎవరన్నా చెబుతారో అని చూస్తా ఉన్నా. మంత్రులు విమర్శించడం, ముఖ్యమంత్రి గారు విమర్శించు. దయచేసి ఉద్యోగస్తులందు కూడా నేను ప్రాధాన్యపడేది ఏంటంటే మీరు మేమందరం వెళ్ళిన తర్వాత మీరు చర్చించుకోండి, ఒక వైట్ పేపర్ తయారు చేయండి. ప్రభుత్వం దృష్టికి ఏ విషయాలు తీసుకెళ్తే ఏది సానుకూలంగా జరుగుతుందో ఆలోచన చేయండి. మీ నాయకులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడండి. దానికి సానుకూలంగా మేమందరం కూడా స్పందిస్తామో చెప్పండి. ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి ఈరోజు మంత్రి గారు రాకపోయినా, మంత్రులు రాకపోయినా, ఎవరు రాకపోయినా నేనున్నాను కాబట్టి, నేను ప్రభుత్వంలో భాగస్వామి కాబట్టి మీ అభిప్రాయం మీ ఆవేదన ప్రభుత్వం దృష్టి తీసుకెళ్తాను, మాట్లాడతాను. కాబట్టి మీరందరూ కూడా ఈరోజు అంతా ఒక కాగితం తయారు చేసుకుని, వైట్ పేపర్ తయారు చేసుకుని, మీ సమస్యలన్నీ తయారు చేసుకుని
లక్ష్మణరావు గారు లాంటి ఉన్నారు, సమస్య పరిష్కారం కావాలని బ్యాలెన్స్ గా ఉండేటటువంటి ఎమ్మెల్సీలు ఉన్నారు. వారందరితో మేము కలిసి మాట్లాడి మీ నాయకులతో మాట్లాడి సమస్యకి పరిష్కారం కనుగొంటామని చెప్పని ఐటీఐలకి పూర్వవైభవం తీసుకురావడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పని సవినయంగా మనం చేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ. Please subscribe to iMedia channel and click the bell icon for more notifications.